ఉచిత ఐవీఎఫ్ ఐయుఐ కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఈరోజు తెలుగుదేశం పార్టీ గానీ, అదేవిధంగా జనసేన పార్టీ గానీ, అదేవిధంగా బీజేపీ పార్టీలు గానీ జగన్మోహన్ రెడ్డి గారి పైన ఏదైతే అభ్యర్థిని పెట్టడానికి భయపడుతున్నారు. అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 175 నియోజకవర్గాల్లో ఏదైతే అభ్యర్థిని ప్రకటించుకుంటూ పోతూ ఉంటే, మేము వీళ్ళు సంక్రాంతి తర్వాత మా ఉమ్మడి కార్యాచరణ ప్రకటిస్తాము, అదేవిధంగా మేము సీట్లు ప్రకటిస్తామని చెప్పిన వ్యక్తులు ఇప్పటికి కూడా ఒక క్లారిటీ లేకుండా ఉన్నారు. ఇప్పుడు జనసేన ఏమంటుందంటే బీజేపీతో పొత్తులో ఉన్నామంటుంది, బీజేపీ ఏమో జనసేన పొత్తులో ఉంటామంటుంది. కానీ వాళ్ళ పొత్తులు వాళ్ళ సీట్లు గురించి మాత్రం ఎక్కడ చెప్పరు. ఇక్కడ నిన్న జరిగిన సమావేశంలో కూడా టీడీపీ జనసేన కూర్చొని పొత్తుల గురించి మాట్లాడుకోవడం జరిగింది. అంటే వీళ్ళకి ఏమాత్రం అవగాహన లేకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారితో కనీసం మనం పొత్తులన్నా పెట్టుకుని డిపాజిట్లన్నా దక్కించుకుందామనే ప్రయత్నం తప్ప, ఈరోజు ఆ ఏదైతే ఆ పొత్తులతో జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోవడం కాదు, డిపాజిట్లైనా కనీసం డిపాజిట్లైనా మనం తెచ్చుకుంటే ఒక పరువు అనేది నిలుస్తుందని చెప్పే ప్రయత్నం తప్ప ఇక్కడ మరి ఏమీ లేదు. ఈరోజు హరిరామ జోగి గారు కూడా చెప్తున్నారు, ఈరోజు కాపు పర్సంటేజ్ ఎంత ఉంది, కాపు పర్సంటేజ్ తగినట్టుగా జగన్మోహన్ ఏదైతే పవన్ కళ్యాణ్ కాపులైనా కానీ, లేదు జనసేన కార్యకర్తలైనా కానీ, లేదు ఒక వర్గం ప్రజలైనా కానీ, పవన్ కళ్యాణ్ సీఎం కావాలి, పవన్ కళ్యాణ్ సీఎం అయితే చూడాలని ఉండే వాళ్ళు, వాళ్ళు కాపు కులస్తులకో వాళ్ళ వర్గానికి చెందిన వాళ్ళకైతే మాత్రము, ఈరోజు పవన్ కళ్యాణ్ వాళ్ళు ఆశలు కానీ వాళ్ళు ఆశయాలు కానీ పక్కన పెట్టేసి, ఏదైతే ఈయన ఆశలు ఈయన ఆశయాలు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి, చంద్రబాబు నాయుడు దగ్గర బానిస బతుకు బతకాలి, పవన్ కళ్యాణ్ మీసాలు తిప్పుతాడు తొడలు తప్పుతాడు. నేను తలుచుకుంటే పవన్ జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీ గేటు తాకి నేను ముఖ్యమంత్రి కానీను అంటాడు. ఆయన ముఖ్యమంత్రి కానీవు, ఆయన అసెంబ్లీ గేటు తాకనేను, మరి నువ్వన్నా ప్రయత్నం చేయాలి కదా ముఖ్యమంత్రి అవడానికి, నువ్వన్నా అసెంబ్లీ గేట్ తాకేదానికి ప్రయత్నం చేయాలి కదా. ఎందుకు పదే పదే చంద్రబాబు నాయుడు గారి బూటు నాకే ప్రయత్నం చేస్తావు, చంద్రబాబు నాయుడు గారికి బానిసలాగా బతుకు బతుకుతావు, నీకంటూ ఒక ఇది లేదా ఒక స్వతంత్రంగా బతకాలి, మనం ఒక ముఖ్యమంత్రి అవ్వాలో, లేదా ఒక ఎమ్మెల్యే అవ్వాలో, లేదా ప్రతిపక్ష పాత్ర పోషించాలో అని ఏదో ఒక ఆశయం ఉండాలి. అలాంటివన్నీ పక్కన పెట్టి కేవలం ఏదైతే జోగయ్య హరిరామ జోగయ్య కాపులకి ఏదైతే కుల పెద్దలాగా ఆయన ఏ సలహాలు సూచనలు ఇస్తున్నారు, నువ్వు వింటావో వినవో పక్కన పెట్టే, ఆయన సూచనలన్న కనీసం ఆయనకు సమాధి ఇది, నేను చంద్రబాబు నాయుడు వెనకాలే నడవాలనుకున్నాను, కాపును అడ్డం పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇస్తానే కానీ నేనయ్యే ముఖ్యమంత్రి కానీ కానీ నాకు పార్టీ నడిపే శక్తి సామర్థ్యాలు కానీ లేదు అని చెప్పు. ఎందుకు ఈ విధంగా వాళ్ళు భ్రమలో పెడతావు కాపుల్ని, వాళ్ళు నిన్ను మెన్న నమ్ముకొని సగం మోసపోయారు, నిన్ను నమ్ముకొని ఇంకా మోసపోతున్నారు, నువ్వు పదే పదే పోయి చంద్రబాబు నాయుడు గారికి బానిస బతుకు బతుకుతున్నావే కానీ 2014లో అదే చెప్తేవి, చంద్రబాబు నాయుడు మేధావి, ఇలాంటి మేధావి ఈ రాష్ట్రానికి వస్తే కొత్తగా రాష్ట్ర విభజన జరిగింది, ఈయనైతేనే న్యాయం చేస్తాడు అంటే, మళ్ళీ 2019లో ఏంటివి, ఈయన అవినీతి పరుడు, ఈయన వెన్నుపోటుదారుడు, ఈయన అక్కమార్కుడు, ఈయన దుర్మార్గుడు, మట్టి మాఫియా, ఇసుక మాఫియా, మద్యం మాఫియా, మైన్స్ మాఫియా, రాష్ట్రంలో ఎవరికి ఉద్యోగాలు ఇకపోయినా లోకేష్ గారు మాత్రం 2 ఉద్యోగాలు వచ్చింది, ఒక ఎమ్మెల్సీ వచ్చింది, ఒక మంత్రి పదవి వచ్చిందని విమర్శించిన వ్యక్తి ఈరోజు 2019 చెప్పిన మాట 24 మళ్ళీ మాట మార్చి ఈరోజు చంద్రబాబు నాయుడు బానిస బతుకు బతకాలంటే